హాయ్, ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేస్తున్నాం. సో ఆ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. సో ఏ విధంగా అయితే ఇప్పుడు మనం గ్రూప్ 1 అభ్యర్థులు ఎగ్జామ్ వరకు మనం సర్వీస్ ఇచ్చామో, సో అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆ ఎగ్జామ్ జరిగే వరకు కూడా ఇదే సర్వీసు అందజేయబడుతుంది. సో ఒక అభ్యర్థి మన దగ్గర జాయిన్ అయిన తర్వాత తను ఆ నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో ఆ ఎగ్జామ్ రాసే వరకు కూడా మనం ఈ సర్వీస్ని అందజేస్తున్నాం. క్లాసెస్తో పాటు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మేట్లో అందజేస్తున్నాను. సో వాటి మీద మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవటం జరుగుతుంది. సో ఎన్నో క్వశ్చన్స్ మీద మనము మీతో వర్కౌట్ చేయించడం జరుగుతూ వస్తుంది, రైటింగ్ స్కిల్స్ కానీ అవన్నీ కూడా. సో అవన్నీ కూడా చాలా అభ్యర్థులకి ఉపయోగకరంగా ఉన్నాయి. సో ఆ క్రమంలోనే ఇప్పుడు ఏపీలో సుమారు ఒక 200 వేకెన్సీస్ వరకు గ్రూప్ 1 వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా టీఎస్కి సంబంధించి దాదాపు ఇప్పటికే మనం చెప్పాం 200 వేకెన్సీస్ పైన టీఎస్లో కూడా ఉన్నాయి. సో ఈ రెండింటికి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న ఈ అభ్యర్థులు ఒక స్ట్రాటజిక్గా ప్లాన్ రూపొందించుకొని దానికి అనుగుణంగా వాళ్ళ ప్రిపరేషన్ని కొనసాగించాలి. సో ఆ క్రమంలోనే ఎక్కడైతే అప్డేట్స్ వస్తున్నాయో, ఎక్కడైతే ఇంకా అభ్యర్థులు ఫోకస్ చేయాలో వాటి మీద నేను మీకు ఎక్సర్సైజ్ చేయిస్తూ వస్తున్నా. సో అభ్యర్థి చేయవలసిందల్లా ప్రతి యూనిట్లో ఒక 10 ఇంపార్టెంట్ ప్రశ్నలని, 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తప్పనిసరిగా ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని సిద్ధంగా ఉండాలి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అంటే ఎగ్జామ్కి కరెక్ట్గా ఒక 3 మంత్స్ ఉన్నప్పుడు, 4 మంత్స్ ఉన్నప్పుడు అప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయటం జరుగుతుంది మెయిన్స్కి సంబంధించి. అప్పుడు స్టార్ట్ చేస్తే ముందు నుంచి జాయిన్ అయి ఉంటారు, క్లాసెస్ వింటూ ఉంటారు, అన్నీ జరుగుతూ వస్తున్నాయి. కానీ ఈ రైటింగ్ స్కిల్స్ కానీ ఎక్కడ అప్డేషన్ జరుగుతుంది, ఎక్కడ మూవ్ అవుతున్నది అది అర్థం కాకపోవటం చేత అప్పుడు హడావిడిగా ఏదో 10 క్వశ్చన్స్ ఏదో అందుకు అందినవి ఆ సమయానికి దానందరికీ అదే ఫిల్టర్ చేసుకుని వెళ్ళేసరికల్లా కాస్త సమస్య అనేది ఎదురవుతూ వస్తుంది. సో ఇలాంటి సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి ఏపీపీఎస్సీకి సంబంధించిన వాళ్ళు. సో ఏదైతే మీ ఫ్లో ఉన్నదో ఆ ఫ్లోని కొనసాగిస్తూ రండి. ఇప్పుడు మెయిన్స్ రాశారు ఏపీపీఎస్సీకి సంబంధించి, వెల్ అండ్ గుడ్, ఇంటర్వ్యూ వస్తుంది, మీరు సెలెక్ట్ అవుతారు. అయినా కానీ ప్రిపరేషన్ మాత్రం ఆపద్దండి, దయచేసి ప్రిపరేషన్ అదేవిధంగా కొనసాగిస్తూ వెళ్ళండి. సో ప్రిపరేషన్ కొనసాగించడం అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఎందుకు ఏమిటి అన్నది తర్వాత మీకే అర్థమవుతుంది. అదేవిధంగా టీఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటివరకు అంటే అక్కడ అస్పష్టత బాగా ఉంది, ఇప్పుడు కొంచెం స్పష్టత అనేది ఏర్పడుతుంది, ఇస్తాము అన్నది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కాస్త ఇక స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నది వ్యక్తిగత అభిప్రాయం. తర్వాత మీ లిమిటేషన్స్ ఏమన్నా దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారు. ఇలా యూనిట్కి 10 చూస్ చేసుకుంటున్నప్పుడు ఒకటి కన్వెన్షనల్, అనదర్ వన్ కరెంట్. కన్వెన్షనల్ పార్ట్, కరెంట్ పార్ట్. ఇక్కడ కరెంట్ పార్ట్లో డైనమిక్ ఆస్పెక్ట్స్ అయిన ఇండియన్ ఎకానమీ, పాలిటీ, గవర్నెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి మేజర్ రోల్ ఇక్కడ ప్లే చేస్తాయి. కన్వెన్షనల్లో ఆ హిస్టరీకి సంబంధించి కానీ అట్లాంటి కొన్ని ఏరియాస్, ఏపీ హిస్టరీ, టీఎస్ హిస్టరీ, ఈ వాటిలో పెద్దగా మార్పులు చేర్పులు ఉండవు. అలాంటివన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకొని యూనిట్లో ఒక 10 క్వశ్చన్స్ ముందుగా సెలెక్ట్ చేసుకోవటము, దాని మీద ఎక్కువగా వర్క్ చేయటం, దీనివల్ల ఎగ్జామ్కి ముందు మీకు టైం సేవ్ అవుతుంది. అండ్ 1 ఇయర్ లాంగ్ టర్మ్ అయితే మీకు ప్రిపరేషన్ గ్రూప్ 1లో అయితే తప్పనిసరిగా ఉండాలండి. 3-4 నెలల ముందు వచ్చేసి హడావిడిగా ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ కూడా ఈసారి అప్లై అవుతాయి అండ్ మంచి నోటిఫికేషన్ రాబోతుంది, బెనిఫిట్స్ పెరుగుతున్నాయి. ఇంకా ఆ బెనిఫిట్స్ ఏంటో మీరే ముందు అర్థం చేసుకుంటారు. సో ప్రిపరేషన్ని కొనసాగిస్తూ వెళ్ళండి, ఒక క్రమ పద్ధతిలో మీ ప్రిపరేషన్ని తీసుకొని వెళ్ళండి. ఇట్లా మీరు స్టడీ చేసుకుంటూ వస్తారు, పాయింట్ టు పాయింట్. లాస్ట్కి ఇంకొక 1 మంత్ ఉందనగా అప్పుడు ఈ డైనమిక్ ఆస్పెక్ట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లన్నీ ఒక 10 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని
అప్పుడు ఇప్పటి నుంచి ఏమి వర్క్ లేకుండా అప్పుడు సెలెక్ట్ చేసుకుంటే, మన ఎగ్జామ్లో ఏపీఎస్సిలో చూశారు కొంతమంది ఎగ్జామ్ ముందు వరకు ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయ్యారు, కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళేసరికల్లా కాస్త ఇంపాక్ట్ అయితే కొంతమంది అభ్యర్థుల మీద పడింది. సో అట్లాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఎవరైతే ఇక సీరియస్గా ప్రిపరేషన్ చేయదలుచుకున్నారో డైలీ ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ టైం స్పెండ్ చేస్తూ గ్రూప్ అండ్ మెయిన్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ని ఇప్పుడు ప్యారల్గా తీసుకొని వెళ్ళండి. మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ రెండింటిని తీసుకొని వెళ్ళండి. వన్స్ నోటిఫికేషన్ వస్తున్నది దానికి సంబంధించి ఏబిసి అని మనకు తెలిసినప్పుడు అప్పుడు ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. అప్పటికి మెయిన్స్ అనేది అరౌండ్ 50% దాటి మీ చేతిలో ఉండాలి. కరెంట్ రిలేటెడ్ విత్ కరెంట్ ఆస్పెక్ట్స్తో సహా కన్వెన్షన్తో పాటు ఉంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా అయినా ఫేవరబుల్గా వస్తుందన్న నమ్మకము మీకు పెరుగుతుంది. మళ్ళీ ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చి క్లియర్ అవుతామా కామా అని డౌట్ లేకుండా ప్రిలిమ్స్ని వర్కౌట్ చేస్తాం మనం. సో ప్రిలిమ్స్ రాసిన తర్వాత ఆ ఉండే వాల్యుబుల్ టైం ఏదైతే ఉంటుందో దానిని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే, ప్రిలిమ్స్ తర్వాత వచ్చే వాల్యుబుల్ టైంని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే చక్కగా మెయిన్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో ఒక స్ట్రాటజీ రూపొందించుకోండి, ఒక ప్లాన్ ముందు నుంచి రూపొందించుకొని ప్రయత్నం చేయండి. ఒక అటెంప్ట్, 2 అటెంప్ట్, 3 అటెంప్ట్ అంటే ఒక అటెంప్ట్ రాలేదు, 2 అటెంప్ట్లో చేయటంలో తప్పేమీ లేదండి. సో ఎంతమంది ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2-3 కూడా క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పటికైనా డిప్యూటీ కలెక్టర్ అంటే డిప్యూటీ కలెక్టరే. ఫస్ట్ అటెంప్ట్లో కొట్టినా, సెకండ్ అటెంప్ట్లో కొట్టినా, థర్డ్ అటెంప్ట్లో కొట్టినా, అసలు డిప్యూటీ కలెక్టర్ కాకుండా ఉండటం ఎలా ఉంటుంది? నువ్వు సెకండ్ అటెంప్ట్లోనో థర్డ్ అటెంప్ట్లోనో డిప్యూటీ కలెక్టర్ అయితే ఏ విధంగా ఉంటుంది? ఆ వ్యత్యాసం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఒకసారి రాలేదు, రెండోసారి, మూడోసారి ఆ హోదా అనేది రావాలి. ఆ గ్రూప్ అన్ హోదా అనేది ఆ గ్రూప్ అన్ హోదా అంతే, ఇది దానికి ఇక తిరుగులేదు. సో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులు ఇవి గ్రూప్ అన్ను. డిప్యూటీ కలెక్టర్స్ కానీ, డిఎస్పీలు కానీ, జిల్లా రిజిస్ట్రార్స్ కానీ, లేకపోతే ఆర్టీఓ కానీ, ఇట్లాంటివన్నీ ఆ హోదా హోదాన్నేండి. 100 మంది ఉన్న ఆ రికగ్నైజేషన్ సో చేయండి. మంచిగా చేస్తే మంచి ఫలితాలు తప్పనిసరిగా అందుకుంటారు. ఈరోజు మనము ఈ గ్రూప్ వన్కి సంబంధించి ఈ గవర్నమెంట్ ప్రపోజెస్ న్యూ స్పేస్ బేస్డ్ రిమోట్ సెన్సింగ్ పాలసీ అలాంగ్ విత్ డ్రాఫ్ట్. రిమోట్ సెన్సింగ్కి సంబంధించి ఒక కొత్త పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఆల్రెడీ 2011లో ఒక పాలసీని రూపొందించడం జరిగింది రిమోట్ సెన్సింగ్కి సంబంధించి. కాకపోతే అదంత ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ కాలేకపోయింది. సో దాని స్థానంలో ఇప్పుడు కొత్తగా 2020లో ఒక డ్రాఫ్ట్ పాలసీ, 2021 అనుకోండి వచ్చేసింది కాబట్టి, 2021లో ఒక డ్రాఫ్ట్ పాలసీని రూపొందించడం జరిగింది. సో ఇట్లాంటి అంశాన్ని చదువుతున్నప్పుడు ఏ అంశాల మీద మనం దృష్టి కేంద్రీకరించాలి? సో పాలసీ రిలేటెడ్ మ్యాటర్స్ ఏదన్నా అడిగితే జాగ్రత్త వినండి గ్రూప్ అని రాసే వాళ్ళు, ఎందుకంటే రాసేటప్పుడు ప్రశ్నని గమనించాలని చెప్తూ ఉంటాను. నేను ఇస్తున్న ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు కానీ రేపు భవిష్యత్తులో ఇచ్చే క్లాసులకు కూడా ట్యాగ్ ఈ డిస్కస్సా క్రిటిక్సా అనేది చాలా చాలా తెలవాలి. ఈ ట్యాగ్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అనేది తెలిసినప్పుడే ఎఫిషియెంట్గా మీరు ఆన్సర్ ప్రజెంట్ అనేది చేయగలుగుతారు. సరే, పాయింట్ ఇక్కడ మీరు ఈ పాలసీకి అట్లా అడుగుతున్నప్పుడు ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటది, 2011లో పాలసీ రూపొందించారు, 2020లో 2021లో ఇప్పుడు కొత్త పాలసీ తెస్తున్నారు. ఇక్కడ లేని అంశము ఇక్కడ ఏమి ఉన్నది? అంతే కదా, కామన్ సెన్స్తో ఆలోచిస్తే 2011లో తీసుకుని ఆల్రెడీ పాలసీ ఉన్నప్పుడు 2021లో మళ్ళీ కొత్తగా నీకు ఎందుకు పాలసీ అవసరం పడ్డది? అంటే తప్పనిసరిగా ఏదో గ్యాప్ అనేది ఇక్కడ క్రియేట్ చేయబడి ఉన్నది. సో ఈ గ్యాప్,
ఈ గ్యాప్ని ఫిల్ చేయటం కోసమే 2021 పాలసీ అన్నది రూపొందించాడు. సో ఆబ్వియస్లీ 2021 పాలసీలో వాళ్ళు ఏదైతే ప్రభుత్వం చేయదలుచుకున్నదో లేదా ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారో అవన్నీ కూడా ఈ మధ్యలో ఏర్పడిన గ్యాప్లే, అందుకోలేకపోవటమే. మరి ఏంటి ఆ గ్యాప్? ఆ గ్యాపే ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆయువు పట్టు అవుతుంది. ఆ క్వశ్చన్కి కావాల్సిన బేస్ కానీ అవన్నీ కూడా మీకు ఇక్కడ తయారవుతుంది. ఈ గ్యాప్ అనేది ఒకసారి అర్థమైందంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ప్రజెంట్ చేస్తున్న అంశాలు ఏవైతే ఉంటుందో దాని ఫేజ్ మొత్తం కూడా మారిపోతుంది. సో అట్లా ఒక పాలసీ గురించి అడుగుతున్నప్పుడు విశ్లేషణ అన్నది జరుగుతూ రావాలి. అప్పుడు మాత్రమే మీరు చర్చించగలుగుతారు. చర్చ కానీ విశ్లేషణ కానీ, చర్చ అంటే డిస్కస్ కానీ, విశ్లేషణ అనాలిసిస్ కానీ, విమర్శ కానీ, క్రిటిక్స్, ఇవన్నీ ఎప్పుడు చేయగలుగుతారు అంటే ఈ గ్యాప్ అనేది ఏర్పడింది, ఈ గ్యాప్ని చేయటానికి ఈ కొత్త పాలసీ వచ్చింది, అయితే ఈ కొత్త పాలసీ కూడా ఎంతవరకు అనుకున్న లక్ష్యాల గ్యాప్ని ఫిల్ చేయగలుగుతున్నదో అది ఛాలెంజ్ అవుతుంది. పాలసీ చేసి పేపర్ మీద రాసినంత మాత్రాన పాతరబైరు సినిమాలో శివరంగారావు గారు కథ తిప్పినట్టు కాదు కదా ఇది. సో ఛాలెంజెస్ ఏముంటుంది అక్కడ, నువ్వు చర్చ కానీ క్రిటిక్స్ కానీ రాయటానికి ఒక స్కోప్ అనేది ఏర్పడుతుంది. సో దాన్ని ఇక్కడ నేను మీకు అనాలిసిస్ చేస్తాను. ఆ క్రమంలో దీన్ని, ఆ విధంగా దీన్ని ముందుకొని తీసుకొని వెళ్ళండి. సింపుల్ పాయింట్, భారత్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని ఎన్నో పంపింది. చాలా ఉన్నాయి, క్యాట్ సాట్ అని ఇంకోటి సాట్స్ ఎన్నో పంపాం శాటిలైట్స్. కానీ ఇక్కడ డిమాండ్ ఏదైతే ఉంటుందో డిమాండ్కి తగ్గ సమాచార విశ్లేషణ మాత్రం జరగటం లేదు. సమాచార విశ్లేషణ మాత్రం జరగటం లేదు. పేరు గొప్ప ఊరి దిబ్బలాగా తయారైంది. మనం పంపిస్తున్నాం ఎన్నో శాటిలైట్స్, ఇది నిజంగా భారతదేశానికి ఒక గర్వకారణం. ఎన్నో శాటిలైట్స్ పంపిస్తున్నాం, ఒకేసారి 100 శాటిలైట్స్ పంపించే కెపాసిటీ కూడా భారతదేశానికి ఉంది. ఇంకా XYZ భారత్గా మనం పొగడగలుగుతాం. కానీ ఈరోజు 130 కోట్ల మంది యొక్క అవసరాలని ఈ రిమోట్ సెన్సింగ్ ఏ విధంగా తీర్చగలుగుతున్నది? ఫస్ట్ పాయింట్ అక్కడ రైజ్ అవుతుంది. ఈరోజు 70% ప్రజలు ఇంకా రూరల్ ఏరియాలోనే ఉన్నారు. ఈ రూరల్ ఏరియాలో ఉన్న ప్రజల్లో నేటికి మొత్తం వర్క్ ఫోర్స్ చూస్తే 52% అగ్రికల్చర్లోనే ఇంకా ఎంగేజ్ అయి ఉన్నారు. ఒకవైపు చెప్తుంటున్నావు రిమోట్ సెన్సింగ్ అన్నది వ్యవసాయానికి ఎంతో ఆలాభం తీసుకొస్తుంది, సాయిల్ మ్యాపింగ్ చేస్తుంది, క్రాప్ ప్యాటర్న్ తెలియజేస్తుంది, అగ్రికల్చర్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అంటున్నావు. ఒకసారి మనము విశ్లేషణ చేస్తే ఈ 52% ఎంగేజ్ అయిన ఈ అగ్రికల్చర్ దాంట్లో ఎంత శాతము రిమోట్ సెన్సింగ్ అన్నది ఉపయోగకరంగా ఉన్నది? ఫస్ట్ డౌట్ అనేది ఇక్కడ వస్తుంది. 2011కి 2021కి గ్యాప్ ఈ ఉపయోగించుకోవటంలో విఫలమైపోవటమే. 2011లో రూపొందించిన పాలసీ ఈరోజుకి కూడా రిమోట్ సెన్సింగ్ యొక్క అప్లికేషను అగ్రికల్చర్లో గ్రాస్ రూట్ లెవెల్లో 0, లిటరల్లీ 0. మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి, లేదా మీరే ఆన్సర్ మిమ్మల్ని మీరు అడిగి తెలుసుకోండి. ఈరోజు ఎంతమంది చిన్న సన్నకారు రైతులకి క్రాప్ ప్యాటర్న్ అంటే తెలుస్తుంది, క్రాప్ ఈల్డింగ్ అన్నది రిమోట్ సెన్సింగ్ని ఉపయోగించి వెళ్తున్నాడు, రిమోట్ సెన్సింగ్ని ఉపయోగించుకొని అతని పంటకి సాయిల్ టెస్టింగ్ అని అవన్నీ చేసుకోవటం జరుగుతుంది, ఎంత అవుట్పుట్ వస్తుందని ముందు ఒక అంచనాకి రాగలుగుతున్నాడు. ఏవైనా ఒక్క అంశం నేను ఎన్ని మాట్లాడుతున్నాను అగ్రికల్చర్లో, ఒక్కటైనా రిమోట్ సెన్సింగ్ని ఉపయోగించి పని జరుగుతుందా? అక్కడ ఏదో వానలు వస్తున్నాయని వాళ్ళ ముందు చెప్పటము, వానలు వస్తున్నా కానీ పంటని కాపాడుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. సరే, ఆ టాపిక్ని వేరేగా మనం చూసుకుంటే, సో పూర్తిగా ఈ ఏరియాలో విఫలమైపోతున్నాము. సో అప్లికేషన్లో ఇక్కడ డ్రాబ్యాక్ ఏర్పడుతుంది, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ని మనం పరిశీలన చేస్తే, ఈరోజు ఈ అమెరికా కానీ లేకపోతే చైనా కానీ ఇండస్ట్రియల్గా చాలా ముందుకు వెళ్తున్నాయి.
ఈరోజు ఎంఎస్ఎంఈ సెక్టార్ ఉంది మనకు, అండ్ పబ్లిక్ సెక్టార్స్ ఉన్నాయి, అండ్ ఆఫ్ కోర్స్ ప్రైవేట్ యూనిట్స్ ఉన్నాయి. వీటిల్లో ఎంతమంది రిమోట్ సెన్సింగ్ డేటాని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఉత్పత్తి కార్యక్రమాలని చేస్తున్నారు? మళ్ళీ ఇక్కడ కూడా నెగ్లిజిబుల్ అండి. సో అదే 2011కి 2021కి గ్యాప్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నువ్వు పంపావు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, ఉపయోగం ఏంటి అది చెప్పుకోవటానికా? గ్రూప్ అని రాస్తున్నాను ఇవన్నీ చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు, పోస్ట్ వచ్చిందా రాలేదా అంతవరకే. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పంపావు, దాని ఉపయోగం ఏంటి? ఇండస్ట్రీ వాడికి ఉపయోగపడిందా? లేదు, మరి పంపేం లాభం? ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మనం విశ్లేషణ చేసుకుంటున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ తోటి. ఇక్కడ డ్రాబ్యాక్ ఏర్పడింది. పోనీ ఇంకేమన్నా ముందుకు వెళ్ళామా అంటే, మొత్తం భారతదేశము వాళ్ళకి ఇస్రో వాడి కేటాయిస్తున్న బడ్జెట్ని చూస్తే జస్ట్ $1.9 బిలియన్ ఇట్స్ 0.04% ఆఫ్ అవర్ జీడిపి. అదే యుఎస్ఏని చూస్తే ఇట్స్ మోర్ దెన్ 20 times. చైనాను చూస్తే ఇట్స్ అబౌట్ 30 to 40 times. 2008 నుంచి చైనా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ యూనిట్స్ని కానీ డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ని కానీ రిమోట్ సెన్సింగ్ తోటి మార్చుకోగలిగింది. కానీ ఈ రోజుకి 12 ఏళ్ళు అవుతున్నా కానీ ఇండియా ఎంట్రీ కాలేకపోతుంది. 2004లోనే చైనా వాడు ప్రైవేటైజేషన్ ఇక్కడ ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంది. ఒకవైపు వాడు డబ్బు ఖర్చు పెట్టలేకపోతున్నాడు కానీ ప్రైవేట్ మనీ తెచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయమన్నాడు. సో ఈరోజు అక్కడ ఆ సెక్టర్ డేటా ఏదైతే సైంటిఫిక్ అడ్వాన్స్డ్ డేటా ఉందో అది ఇక్కడ ఉపయోగకరంగా ఉంది. ఈరోజు మొత్తం పూర్తిగా అడ్వాన్స్డ్ సెక్టార్స్ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి మాట్లాడుతున్నాం. ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈరోజు వరకు భారత్ ఇంట్రడక్షన్ చేసుకోలేకపోయింది, ఎక్సెప్ట్ 1 or 2 issues మినహా. ఏ విధంగా ఇక్కడ పెరుగుతున్న నిరుద్యోగాన్ని నువ్వు అడ్రస్ చేయగలుగుతావు, పెరుగుతున్న సామాజిక అసమానతలు నువ్వు అడ్రస్ చేయగలుగుతావు ఈ కొత్త టెక్నాలజీని తీసుకోకపోతే. ఈ కొత్త టెక్నాలజీ వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ రిమోట్ సెన్సింగ్ ఎంతో దీనికి ఉపయోగపడుతుంది. డేటా సైన్స్ ఈరోజు కొత్త సెక్టార్స్, ఈ డేటా సైన్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో కొత్త డిమాండ్స్ అనేది మార్కెట్ నుంచి వస్తున్నాయి, స్పేస్ సైన్స్కి. స్పేస్ సైన్స్ ఆ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది కాబట్టి 2011 స్థానంలో 2021 పాలసీ అనేది తీసుకొని వచ్చాము. ఈరోజు చైనా 2030 కల్లా నంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుంది. మనం ఇంకా ఇక్కడ ఇలాగే ఉంటే అంచనాల ప్రకారం థర్డ్ పొజిషన్కి వెళ్తామంటున్నారు, కానీ ఇలాగే ఉంటే ముందుకు వెళ్ళలేని పరిస్థితి. మనకన్నా ముందు ఇంకా చిన్న కంట్రీస్ చాలా ముందుకు వెళ్ళినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మనకన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నా చైనా వాడు అంత అడ్వాన్స్డ్గా వెళ్ళటం ఏంటి? మనం ఇంకా వెనకబడి ఉండటానికి కారణము ఆ డ్రాస్టిక్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో డైనమిక్ ఆస్పెక్ట్లో మనం వెళ్ళలేకపోవచ్చు. సో ఆ ఇనర్షియా అంటే జడత్వము అంటాం మనము. సో ఆ జడత్వాన్ని వదిలించుకోవాలి, సో ఆ జడత్వం పోవాలి అంటే తప్పనిసరిగా చేంజ్ అనేది రావాలి. చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ నేచర్, సృష్టి ధర్మము. సో ఆ చేంజ్ని అడాప్ట్ చేసుకోకపోతే సర్వైవ్ కాలేరు, బతకలేరు. ఈవెన్ కోవిడ్ కరోనా వైరస్ కూడా మారుతున్న టైమింగ్స్కి అనుగుణంగా తన స్ట్రెయిన్స్ని మార్చుకుంటుంది. కరోనా వైరస్ స్ట్రెయిన్స్ ఎందుకు మార్చుకుంటుందండి? తన సర్వైవ్ అవ్వటానికి. సో ప్రతి జీవి కూడా చేంజ్కి అనుగుణంగా మార్పు చెందకపోతే సర్వైవ్ కాలేదు. సో ఆ సర్వైవ్ అవ్వాలి అంటే చేంజ్కి అనుగుణంగా మార్పు రావాలి. సో 2011 స్థానంలో ఖచ్చితంగా 2021 అనేది రావలసిందే. మరి ఏం చెప్పాడు ఆ 2021లో అంటే ABCD ఇప్పుడు మనం చెప్పుకుంటాం. సో ఛాలెంజెస్ ఏముంటాయి? 2021 పాలసీ అంత అద్భుతమైన పాలసీయా? సో చర్చ అని అడుగుతాడు, డిస్కస్ లేదా విమర్శ అని అడుగుతాడు. అలాంటి సమయంలో ఎలాంటి అంశాలని నువ్వు చూపించాలి నీ ఆన్సర్లో? సో దానికి
ఇక్కడ